ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 55 డివిజన్ పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేశారంటూ రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. 61% పోలింగ్ నమోదు కాగా 5 గంటలలోపు క్యూ లైన్లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తి స్థాయి పోలింగ్ శాతం రాత్రి వరకు తెలిసే అవకాశం ఉంది. పోలింగ్ సంబంధించిన మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. మొత్తం 60 డివిజన్లు ఉండగా ఒక డివిజన్ 10వ డివిజన్ ఏకగ్రీవం కాగా 59 డివిజన్లకు దానికి సంబంధించి మాత్రం ఇవాళ పోలింగ్ జరిగింది. అయితే ఇందులో మీ ప్రధానంగా 55, 57 ఈ 2 డివిజన్ల దానికి సంబంధించి మాత్రం పోలింగ్ కేంద్రాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. కాంగ్రెస్ టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది. దొంగ ఓట్ల విషయంలో కూడా ఈ ఆందోళన కూడా రెండు పార్టీల మధ్య జరిగిందని చెప్పాలి. ప్రధానంగా 57 డివిజన్ దగ్గర మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకరికొకరు కొట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో దొంగ ఓట్లు వేశారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి ఆందోళన కూడా దిగారు. ఇదే క్రమంలో వారికి సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో కూడా 3 కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు కూడా లాఠీ ఛార్జి 2 సార్లు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న ఇద్దరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 55వ డివిజన్ విషయానికి వస్తే కూడా అక్కడ కూడా పీజీ కాలేజీ అక్కడ కూడా కొంత కాంగ్రెస్ టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల మధ్య కూడా అక్కడ కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ కూడా దొంగ ఓట్ల విషయంలో కూడా 2 పార్టీల మధ్య గొడవ జరిగిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఓవరాల్గా చూస్తే దొంగ ఓట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత 4-5 పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. మిగతా చోట్ల మాత్రం కొంత ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం సమయం ముగిసింది. అయితే 5 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు మాత్రం ప్రస్తుతం అధికారులు అనుమతించారు. వారు మాత్రం ప్రస్తుతం ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు చెప్తున్న దాని ప్రకారం 61% కూడా పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా రిపోర్ట్ వచ్చేసరికి దీనికి 1-2% ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనం గత కార్పొరేషన్ ఎన్నికల్లో చూసుకుంటే అప్పుడు 67% కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. ఈసారి కూడా బెటర్ దెన్ 4-5% అటు ఇటుతో పోలిస్తే ఈసారి కూడా పోలింగ్ శాతం బాగానే నమోదైందని చెప్పుకోవాలి. కోవిడ్ నేపథ్యంలో ఓటర్లు రారనుకుని అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులు కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నా కానీ ఉదయం వేళల్లో కూడా ఓటర్లు కూడా భారీగా పోలింగ్ కేంద్రాల్లో చేరుకొని కూడా వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సాయంత్రం వేళల్లో కూడా చాలామంది కూడా ఓటర్లు వచ్చి కూడా బార్లు తీశారు. అయితే ఓవరాల్గా మాత్రం కొన్ని డివిజన్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులు పక్కకు పెడితే మిగతా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ప్రశాంతంగానే పోలింగ్ ముగిసిందని చెప్పుకోవాలి. ఈ 3 పార్టీల దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ దానికి సంబంధించి కూడా పోటాపోటీగా కూడా ప్రచారం కొనసాగించాయి. ఎవరికి వారు కూడా పోలింగ్ సరళిని బట్టి ఎవరి వారు ప్రధాన పార్టీల దానికి సంబంధించి కూడా గెలుపుపై కూడా మెజార్టీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని కూడా 3 పార్టీల దానికి సంబంధించి కూడా ధీమాతో ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్ సాక్షి టీవీ ఖమ్మం.